చేయలేకపోయింది అనేది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ హయాంలో ఎలా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు ఎలా వస్తా ఉన్నాయి మరి అప్పుడు చంద్రబాబు గారి హయాంలో ఎందుకు రాలేదు అన్నది కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మంచి చేసే ప్రతి కార్యక్రమానికి కూడా పేదవాడికి ఉపయోగపడే ఏ కార్యక్రమం చేసినా కూడా అడ్డుతగలడమే పేదల వ్యతిరేకులు పెత్తందారులందరూ పేదలకు నా అక్క చెల్లెమ్మలకు అక్షరాల 30 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరుతో అక్షరాల 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తే దాన్ని అడ్డుకునే దానికి రకరకాల కోర్టు కేసులు ఎక్కడ చూస్తే అక్కడ కోర్టు కేసులు అడ్డుకునే కార్యక్రమం చేశారు ఇదే పెత్తందారులు ఇదే పేదల వ్యతిరేకులు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పేదలకు పేదలకు ఒకటో తారీఖునే ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదు అని ఏ అవ్వ ఏ తాత కూడా ఇబ్బంది రాకూడదు అని ఎప్పుడు జరగని విధంగా ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం ఎప్పుడు జరగని విధంగా ఒక సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చాం ఎక్కడ ఎవ్వరు కూడా లంచం అడగకోకుండా చేస్తాం చేశాం ఎక్కడా కూడా ఒక వివక్ష అనేది తావివ్వకుండా